డిటైల్ చూస్తే ఆనందియ మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుపై కసరత్తు ప్రారంభించారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ కోసం ఆనందయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో ఆనందయ్య సమావేశమయ్యారు. ఆనందయ్య మందు పంపిణీపై చర్చించారు. కృష్ణపట్నం ఎవరు రావొద్దని ఆన్లైన్ లోనే మందు పంపిణీ చేస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి, మరి నెల్లూరు జిల్లా అధికారులతో ఆనందయ్య భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఒకవేళ ఆన్లైన్ లో గానీ మందు సప్లై చేస్తే అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ గోదరి, మొత్తం మీద ఆనందయ్య మెడిసిన్ కి సంబంధించి నిన్న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కే అనేటటువంటి ఒక మెడిసిన్, అలాగే కంట్రోల్ వేసేటటువంటి ఒక మెడిసిన్ మీద మాత్రమే ఇంకా అధ్యయనం జరగాల్సి ఉంది. కాబట్టి మిగతా మూడు మెడిసిన్లకి అనుమతి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మందు పంపిణీకి సంబంధించి ప్రజల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి ఆనందం వ్యక్తమవుతుంది. కృష్ణపట్నంకి వెళ్లేందుకు అందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దు అని చెప్పి చెప్పారు. అంతేకాకుండా ఆనందయ్య కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మెడిసిన్ తయారు చేయడానికి అవసరమైనటువంటి మూలికలకు సమకూర్చుకునేందుకు మూడు రోజులు టైం పడుతుంది. మూడు రోజుల తర్వాత ఈ మెడిసిన్ తయారు చేసి అందివ్వడానికి ఇంకొక రెండు మూడు రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకొక వన్ వీక్ వరకు కూడా మెడిసిన్ అందుబాటులో ఉండదు. ఆ తర్వాత కూడా కేవలం ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో తొలుత పంపిణీ చేసిన తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా మెడిసిన్ తయారు చేసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆనందయ్యతో భేటీ అయ్యారు. ముఖ్యంగా మెడిసిన్ తయారీకి అవసరమైనటువంటి మూలికల సేకరణ కావచ్చు, అవి ఎక్కడ దొరుకుతాయి, వాటికి ఎంత డిమాండ్ ఉంది, అవి ఎన్ని రోజుల లోపల తెచ్చుకోవచ్చు, ఒకవేళ తయారు చేసినటువంటి మెడిసిన్ ఎన్ని రోజులు నిల్వ ఉంచేటువంటి అవకాశం ఉన్నాయి, నిల్వ ఉన్నటువంటి మెడిసిన్ ని ఎలా ప్రజలకు అందించాలి, పంపిణీ చేయడానికి ప్రత్యేకమైన కౌంటర్స్ పెట్టాలా, లేకపోతే ఆన్లైన్ ద్వారా ఇచ్చేందుకు ఏదైనా అవకాశం ఉంటుందా అనేటువంటి సాధ్యాసాధ్యాల మీద ఇద్దరు కూడా చర్చించుకున్న పరిస్థితి. అయితే వేటి గత కొద్దిసేపటి ముగిసింది. అయితే ప్రస్తుతానికి మాత్రం మెడిసిన్ తయారీ మీదే దృష్టి పెట్టినటువంటి ఆనందయ్య ఖచ్చితంగా ఈ మెడిసిన్ తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైనటువంటి, అంతేకాకుండా అందుబాటులో ఉన్నటువంటి అన్ని మార్గాలు నియోజించుకోవాలని చూస్తున్నారు. అయితే ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందించే విధంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా అధికారులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరొక ప్రభుత్వం ద్వారా ప్రత్యేక కౌంటర్లు పెట్టి తద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఉద్దేశం కూడా ఇంకో పక్క ఉంది. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి భేటీ ముగుతుంది. ప్రస్తుతానికి అయితే మెడిసిన్ తయారు చేసి ఆ తర్వాత పంపిణీ మీద దృష్టి పెట్టామని చెప్పేసి కలెక్టర్ అలాగే ఆనంది కూడా ప్రకటన చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాజు, మరి మందుకు ధరను ఏమైనా నిర్ణయించడం జరిగిందా? అంటే ఈ 5 రోజుల వరకు, అంటే మందు పూర్తిగా అందించే వరకు ఏమన్నా, అంటే అక్కడికి వచ్చే వాళ్ళకి మందు సప్లై చేయడం కానీ అలా ఏమన్నా ఉందంటారా? అయితే ప్రస్తుతానికి మాత్రం ఆనంద్ ఒకటే చెప్తున్నాడు, మెడిసిన్ ని తయారు చేసి నేను ఉచితంగా ఇస్తానని చెప్పి తాను చెప్తున్న పరిస్థితి. అయితే అందులో వాడేటటువంటి కొన్ని వస్తువులు ఇస్తున్నాయో కొంచెం ఖర్చుగా కూడుకున్నారు, కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళు ఆ వస్తువును తీసుకొస్తే చాలు అని గతంలో చెప్పాడు. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం దీని మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యం ఒక పక్క, మరొక సీసీఆర్ఎస్ కూడా ఓకే చెప్పినటువంటి నేపథ్యంలో ఆయుష్ ద్వారా పంపిణీ చేసేందుకు అవసరమైనటువంటి మార్గాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని వనరులు సమకూర్చాలి అని చెప్పేసి ఇప్పటికే విజ్ఞప్తులు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మెడిసిన్ పంపిణీకి తమకు సహకరించాలని చెప్పేసి ఆనందితో కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడి ముందు సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేసినందుకు తయారు చేయించాలని చెప్పి ఆయన చెప్పారు. దానికి అవసరమైన ఖర్చును కూడా ఆయనే భరిస్తారని చెప్పిన పరిస్థితి. మరొక చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వాలని చెప్పినటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ చౌరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిన్న వెళ్ళి ఆనందయ్యతో భేటీ అయ్యి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటికి కూడా ఈ మెడిసిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. దానికి అవసరమైనటువంటి ఖర్చును కూడా ఆయనే భరిస్తానని కూడా ప్రకటించారు. సో మొత్తానికి ప్రస్తుతానికైతే మెడిసిన్ ని ఉచితంగానే ఇచ్చే విధంగా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజు, మరి మందు తయారీకి ప్రభుత్వం ఏమైనా, అంటే ఆనందయ్యకు హెల్ప్ చేసే అవకాశం ఉందా? రా మెటీరియల్ పరంగా కావచ్చు, ఇంకేదైనా? ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన చేయలేదు, కేవలం ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చింది. అంటే ఇక్కడ ప్రభుత్వం అనుమతి ఇస్తూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతాయో ఇవి ప్రభుత్వం వైపు నుంచి ఆనందయ్యకి సపోర్ట్ అంటే ప్రభుత్వం ఆయనకు అవసరమైనటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ చేయకపోవచ్చు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే
ఆనందయ్య కోర్టును ఆశ్రయించారు. బిక్షనాథ్ తరపు న్యాయవాది ఆనందయ్య తరపునే వాదించినటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ కూడా చెప్పడం జరిగింది. ఆనందయ్య మెడిసిన్ వల్ల బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్నాయి అని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం ఒకటే అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా చెప్తూ చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే ఆనందయ్య మెడిసిన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అయితే ఆనందయ్య మెడిసిన్ వల్ల కరోనా తగ్గుతుంది అనేటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. కేవలం ఒక సప్లిమెంటరీ మెడిసిన్ గా మాత్రమే, అంటే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి, విశ్వసిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాడుతున్నటువంటి ఏదైతే డబ్ల్యూహెచ్ఓ సూచించినటువంటి అల్లోపతి మెడిసిన్ ఉందో దాన్ని వాడుతూ ప్రజల నమ్మకానికి ఆనందయ్య మెడిసిన్ ఉంది కాబట్టి సో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే ఉద్దేశంతో ఆనందయ్య మెడిసిన్ కూడా సప్లిమెంటరీ వాడాలి తప్ప అదే మెడిసిన్ ఆ ఒక్క మెడిసిన్ తోనే కరోనా తగ్గుతుంది అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం చెప్పింది. సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి ఆ సపోర్ట్ లభించడానికి కొంత సమయం అయితే పట్టేది అవకాశమే. ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రజలకు ఈ మెడిసిన్ అందించేందుకు ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకున్నామని చెప్పలేదు. అయితే అక్కడ కరోనా కేసులు పెరిగేటువంటి అవకాశం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాట్లు, ఒకవేళ ఆయన కౌంటర్స్ ఏర్పాటు చేస్తే అక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలి కాబట్టి అది కలెక్టర్ బాధ్యత కాబట్టి కలెక్టర్ భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎవరైతే కావాలనుకున్నారు తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పంపిణీ చేయాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే ఆనందంతో భేటీ అవుతున్నారు. దానికోసమైనటువంటి ఖర్చుని తాము భరిస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే రాజు, మరి అల్లోపతి కావచ్చు, ఆయుర్వేద మందు కావచ్చు, ఇలాంటి సప్లై చేసే వాళ్ళు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఆనందయ్య మందుపై? అలాగే ఈ మందు తీసుకున్న అతను ఒక కోటయ్య అనే అతను చనిపోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రజలు, అంటే ఆ మందు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదంటే? సో ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే కోటయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోవడానికి ఆనందయ్య మెడిసిన్ కి కారణం కాదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకున్నటువంటి దాదాపు 4-5 రోజుల తర్వాత కోటయ్య చనిపోవడం జరిగింది. అప్పటికి ఆయన దాదాపు కూడా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఏదైతే ఆనందయ్య మెడిసిన్ తీసుకున్న తర్వాత ఆయనకి కరోనా పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ అయిందని కూడా వాళ్ళ కూతురు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే కోటయ్య చనిపోవడానికి కారణం అని చెప్తున్న కట్టులో ముందుందో ప్రస్తుతానికి కట్టులో మందికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి సో ప్రజలు పెద్దగా పట్టించుకుంటారు. ఎందుకంటే కోటయ్య చనిపోవడానికి కట్టులో మందు మాత్రమే ఇస్తారు, ఆయన మామూలు మెడిసిన్ ఇవ్వలేదు. ఏదైతే కే అలాగే కట్టులో మెడిసిన్ కట్టలో ఇస్తున్న మెడిసిన్ మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సో మిగతా 3 రకాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో వాటి మీద ఎలాంటి అభ్యంతరాలు లేవు, ప్రజలకు కూడా విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. సో కాబట్టి ఆ మెడిసిన్ తీసుకున్నట్టే ప్రజలు ఒక పక్క మొగ్గు చూపిస్తున్నారు, మరోపక్క కోటయ్య మృతికి ఆనందయ్య మెడిసిన్ కి సంబంధం లేదని చెప్పి కూడా ఆయనే చెప్పడం జరిగింది. ఆనందయ్య కూడా దీని మీద రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరుగుతుంది, ఏదైతే మెడిసిన్ ఉందో మెడిసిన్ సంబంధించి తాను ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పెరిగింది మాట వాస్తవం. ఆయన చాలా అనారోగ్యం పాలై వచ్చినటువంటి వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఇంటికి వెళ్ళిన మాట వాస్తవం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి అనారోగ్య సమస్యలు చుట్టుముంటాయి, అంటే ఇతర అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అలాంటి సమస్యల వల్ల అతను చనిపోయి ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఆనందయ్య చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు ప్రజల నుంచి అయితే ఒక రకమైనటువంటి మద్దతు అయితే లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందయ్య మెడిసిన్ ఇవ్వాలని చెప్పేటటువంటి ఉద్యమాన్ని కూడా చేస్తారు. అంతేకాకుండా ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా ఒక అంటే సపోర్ట్ ఆనందయ్యంత కూడా ఒక ఉద్యమం రేగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఆనందయ్య మెడిసిన్ కి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.